కీర్తిశేషులు పబ్బు వెంకట నరసింహ 30వ సంవత్సరికంలో భాగంగా బోడుపల్లిలోని 5వ డివిజన్లోని ఎన్ఐఎన్ కాలనీలో బ్రాహ్మణులకు మున్సిపల్ సిబ్బందికి నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బోడుపల్ 5వ డివిజన్ కార్పొరేటర్ పద్మారెడ్డి, గంగపుత్ర సంఘం అధ్యక్షులు పబ్బు సత్యనారాయణ, పబ్బు వంశకృష్ణ, పబ్బు మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ నిర్మూలనకు అహర్నిశలు కృషి చేస్తున్న మున్సిపల్ కార్మికుల సేవలను, పోలీస్ సిబ్బంది సేవలను, డాక్టర్ల సేవలను కొనియాడారు. లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలందరూ లాక్డౌన్ను పాటించి కరోనా మహమ్మారిని పారదోలాలని అన్నారు. మాస్క్ లేకపోతే 1000 రూపాయలు జరిమానా. డివిజన్లో మన పప్పు సత్యనారాయణ గారు, మా గంగపుత్ర సంఘం అధ్యక్షులు, వారి తండ్రి గారు చనిపోయి ఈరోజుకు 30 ఇయర్స్, వారు చనిపోయిన 30 ఇయర్స్ సందర్భంగా మన మున్సిపల్ కార్మికులకు, మున్సిపల్ సిబ్బందికి, మరి బ్రాహ్మణ్స్కు తనవంతు సాయంగా, మన కేటీఆర్, కేసీఆర్ పిల్లి పేరకు తనవంతు సాయంగా ఇది ఈ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది రెండోసారి అనుకుంటే సత్యనారాయణ గారు చేయడము. అదేవిధంగా అనాథ పిల్లలకు, ఎవరైతే అనాథాశ్రమంలో ఉన్నారో అనాథ పిల్లలకు కూడా, అనాథాశ్రమాలకు కూడా ఈరోజు భోజనం ఏర్పాటు చేశాడు. ఇదేవిధంగా మన సత్యన్న లాగా మిగతా వాళ్ళు కూడా అందరు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమం చేపట్టి వస్తుంది. 30వ వర్ధంతి దాని పర్వముగా ఈ పేదవాళ్లకు, ఈ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న పరిధిలో ఉన్న మసల పిల్లలకు, సిబ్బందికి, అనాథ పిల్లలకు, ఓల్డేజ్ హోమ్కు, గ్రామన్స్ అందరికీ నిత్యావసరం సరుకులు పంపించడం జరిగింది. ఇది మాతో మా అక్కలు, మా అన్నులు, కోడళ్ళు, పిల్లలు, తమ్ముడు అందరూ వచ్చి, మా అబ్బాయి ముఖ్యంగా మా అబ్బాయి ఈ ప్రోగ్రాం పెట్టిండు.